ఇకపై నిర్మించే భవనాలన్నీ హరిత భవనాలుగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడేలా నిర్మాణాలు ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. మాధాపూర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2014ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై నిర్మాణాలన్నీ పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఉండాలని అన్నారు. అభివృద్ధి పేరుతో బహుళ అంతస్తులను నిర్మిస్తున్న మనం పర్యావరణ కాలుష్యానికి పరోక్షంగా కారణమవుతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 13 సంవత్సరాలుగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు కొనసాగింపుగా భారతదేశంలోనే తొలిసారిగా ఒక గ్రీన్ బిల్డింగ్ను హైదరాబాద్ మహానగరంలో సిఐఐ హెడ్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని మొదటి గ్రీన్ బిల్డింగ్గా మలచడమే కాకుండా ఈరోజు మరి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో దాదాపు 700 మంది ప్రతినిధులతో డెలిగేట్స్తో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2014కి మరి హైదరాబాద్నే వారు ఆతిథ్య నగరంగా ఎంచుకోవడం, హోస్ట్ సిటీగా ఎంచుకోవడం, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా కూడా సంతోషిస్తా ఉన్నాం. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఉన్న హైదరాబాద్ ఐటీ రంగానికి 5-పాయింట్ ప్రోగ్రాం పేరుతో నూతన శోభ తీసుకొచ్చామన్నారు. ఐటీ కంపెనీల నిర్మాణాలు పచ్చదనం ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన గ్రీన్ బిల్డింగ్స్ కార్యక్రమాన్ని కేవలం ఐటీ రంగానికే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు విస్తరించాలన్నారు మంత్రి. హాస్పిటల్స్, స్కూల్స్, కంపెనీస్ ఇలా అన్ని నిర్మాణాలు పర్యావరణ సమతుల్యత కాపాడాలన్నారు. గ్రీన్ బిజినెస్ కాంగ్రెస్ యాక్చువల్లీ ప్రమోట్స్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ స్కూల్స్, గ్రీన్ హాస్పిటల్స్ ఎలా స్థాపించాలి, ఎలాగ పెంచాలి, అట్లానే మనం ఎన్విరాన్మెంట్ని ఎలాగ మనం ఎకలాజికల్గా ముందుకు సాగాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ, వాటర్ హార్వెస్టింగ్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద మోర్ డిపెండెన్స్ ఎలా తీసుకురావాలి, ఇటువంటి ఇనిషియేటివ్స్ మీద గ్రీన్ బిజినెస్ కాంగ్రెస్ ఇస్ వర్కింగ్ ఆన్. అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణంలో మేం కూడా కొత్త పద్ధతులను తీసుకొస్తామన్నారు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి. బహుళ అంతస్తుల నిర్మాణాల బిల్డర్లు సైతం అందం, ఆహ్లాదం కాన్సెప్ట్తోనే ఉన్నారని తెలిపారు. భవన సముదాయాల చుట్టూ పార్కులు, మధ్యలో రకరకాల మొక్కలతో పర్యావరణ రక్షణపై శ్రద్ధ పెట్టామన్నారు. హరిత తెలంగాణ నిర్మాణంలో తాము భాగస్వామ్యులం అవుతామన్నారు. ఇది 3 డేస్ కాన్ఫరెన్స్, డిఫరెంట్ టాపిక్స్ మీద ఉన్నది. సో మీకు బేసికల్గా ఏంటంటే గ్లోబల్ లెవెల్లో టైం టు టైం కాన్సెప్ట్స్ మారిపోతున్నాయి, రేటింగ్స్ మారిపోతున్నాయి, న్యూ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, దానికి అనుకూలంగానే ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి. ఈ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ టైం టు టైం ఈ కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఇది గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో 2014 డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ టెక్నాలజీస్, న్యూ అడ్వైజర్స్ స్పీకర్ నుంచి కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా. కేరళ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సదాశివ.